యువత చెడు మార్గంలో నడవకుండా క్రీడలు చక్కగా ఉపయోగపడతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కబడ్డీ క్రీడాకారులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘన స్వాగతం పలికారు. ఇక క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ కింద పడ్డారు. తిరిగి లేచి మళ్లీ కబడ్డీ ఆ క్రీడల్లో ఉత్సాహాన్ని నింపారు. కబడ్డీ పోటీలను ప్రతి ఏటా నిర్వహిస్తుండడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న కృష్ణను అభినందించారు. తాను కూడా చిన్నతనంలో కబడ్డీ ఎక్కువగా ఆడేవాడినని, అందుకే క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడినట్లు మంత్రి స్పష్టం చేశారు. పిల్లల్లో కూడా నేను సైతమని దూసుకెళ్తున్నా. ఈ గ్రామంలో ఉన్నటువంటి పోతారం గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఎటువంటి ఇతర విధానాలకు ఆకట్టుకోకుండా శారీరకంగా మానసికంగా అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే విధంగా బ్రాహ్మణ చెప్తా ఉన్నారు మిత్రులంతా. ఈ ఊరు నుంచి ఆదర్శంగా క్రీడ నిర్వహించడం వల్ల ఊర్లో అందరూ కూడా ఒక చైతన్యం ఉంది. పిల్లలంతా చాలా గట్టిగా మరి కట్టుబడి ఉంటారు మాటకు. గేమ్స్ కూడా చాలా బాగా ఆడతారని చెప్పినారు. నాకు ఇబ్బందిగానే ఈ పోటీలు అంతా విజయవంతం కావాలని మరి వాళ్ళందరూ కూడా ముందుకు నడవమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వాస్తవంగా సాయంత్రం అని చెప్పినారు, కానీ నేను వేరే కార్యక్రమాలలో నేనే ఈ టైంకి వచ్చిన మీ అందరికీ ఈ గ్రామంలో ఉన్నటువంటి పోతారం గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ